मंत्री गारु कोई को मुदार कदा को मुदरपेटू जगदीश्वर रेड्डी गारु इंत उशाने ने अच्छी सूर्यापेट जिल्लाने इच्चिनरु अन्नी अभी सभा को वच्चिपोते चालु एम अड़गा चपा अंत मुझे मोना मंत्रिवर्ग सवेश जो मनमट यू तपू खचिता रैत रुणमाफी चेयर कैबिनेट वाद मंत्रो अग्रगण्यु मन जगदीश रेड्डी गारु एट्ला जगदीश्वर रेड्डी गारु कथ अंटे ऊर्ले जल्दी जल्दी पड़े सुट्टमच्चिनट आयन पोद्दुन लेसि वेल्लिपोतुंडु पोवाले पोवाले नेनु जल्दी पोवालंटे इंट्लोन्न पेद्दम्म चेप्पिंदट बिड मरि इंका अन्नमैते कालेदु रात्रिकि इंत सलिबु उन्नदि बुकडानि दिनिपो अन्नाडट एंदुकु पेद्दम्म नेनु सलियन्नं तिंटा उडुकन्न मैदाक उंटानडट जगदीश्वर रेड्डी कथ आ विधंगा उन्नदि ఇక సూర్యాపేటకైతే రా నీ సంగతి చూస్తానట్టు సూర్యాపేటకు దొలకచ్చిండు ఇక దొడ్డకచ్చిన గోద పెండ వేటకపోతదా తప్పదు కదా మంచి మంచి నాయకులు ఉంటే ఏరియా గురించి తమ ప్రాంతం గురించి తమ ప్రజల గురించి తప్పకుండా తపన పడాలే మా కిషోర్ ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొన్నవాడు మా కోదాడ ఎమ్మెల్యే గాని ఉత్తరనగర్ ఎమ్మెల్యే గాని చాలా అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పని చేసే వాళ్ళు ఉన్నారు మంత్రి గారితో పాటు వాళ్ళందరూ కూడా కోరింది ఏందంటే సూర్యాపేటలో మాకు 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో ఒక 100 పైచిలకు మీరు కొత్తగా చేసినటువంటి లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి కాబట్టి మాకు అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి అడిగినారు తప్పకుండా వాళ్ళందరి కోరిక మీ కోరిక కూడా మన్నించి ప్రతి గ్రామ పంచాయతీకి ఈ సందర్భంగా 10 లక్షలు ప్రత్యేకంగా సీఎం నిధుల నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి కోదాడ గాని హుజూర్నగర్ గాని తిరుమలగిరి నేరేడుచర్ల గాని దాంతో పాటు సూర్యాపేట గాని ఈ సూర్యాపేట కళాభారతి కావాలని కోరిన మంత్రి గారు చాలా సమంజసమైన కోరిక ఇది మంచి కల్చర్ ఉన్నటువంటి సెంటర్ ఇది ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం నాడు కూడా అద్భుతమైనటువంటి పాటలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి ఇయాలటి వరకు కూడా అవి అజరామరంగా ఉన్నాయి ఆ పాటలు అటువంటి గొప్ప కవులు కవిత్వాలు పుట్టినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి వారసత్వం ఉన్న గడ్డ తప్పకుండా 25 కోట్ల రూపాయలతోని సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తా ఉన్నాం అద్భుతమైన భవనం కలెక్టరేట్ కు మీ ఎస్పీ ఆఫీస్ కు దీటుగా దాన్ని నిర్మించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను సూర్యాపేటలో ఇందాక నాకు మంత్రి గారు కార్లో వెళ్తూ కూడా చూపెట్టినారు కలెక్టరేట్ పోతా ఉంటే చాలా వందల కొద్ది కొత్త బిల్డింగ్లు వచ్చాయి నేను కూడా అనుకున్న సూర్యాపేట చూడాలి కండ్లారా అని చెప్పి తిరిగి చూసినా మొత్తం అంతా కూడా నాలుగు మూలలు కూడా తిరిగినాం అద్భుతమైన అభివృద్ధిలో సూర్యాపేట దూసుకొని పోతా ఉంది ఇక్కడ కూడా కొత్త బంగ్లాలు కనపడతా ఉన్నాయి మనందరికీ సూర్యాపేట పట్టణం చాలా బాగా ఇంకా అభివృద్ధి చెందాలి కొన్ని కొత్త రోడ్లు కావాలని మంత్రి గారు కోరినారు మిగతా మున్సిపాలిటీలకు ఈచ్ మున్సిపాలిటీకి 25 కోట్ల చొప్పున సూర్యాపేటకు ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మంజూరు చేస్తా ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ అడిగినారు డిఫినెట్ గా దానికి బిల్డింగ్ మంజూరు చేస్తాం ఆటలు ఆడుకుంటారు మా యువకులు మంచి స్పోర్ట్స్ స్టేడియం స్పోర్ట్స్ స్కూల్ కూడా కావాలన్నారు వెంటనే రేపేలుండి ఆ జీవో కూడా ఇష్యూ చేస్తాం దాన్ని కూడా మంజూరు చేస్తా మనవి చేస్తా ఉన్నా ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఇక్కనే ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు నేను వారిని కోరుతా ఉన్నా తప్పకుండా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడ మంజూరు చేస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మీ దుకాణం అయిపోయింది ఇప్పుడు నా దుకాణం చెప్పాలి ఒకసారి నేను సూర్యాపేటకు వస్తుంటే అక్కడ పైన మిర్యాలగూడలో సభ ఉండే అప్పుడు జగదీశ్వర రెడ్డి గారు నిల్చొని ఉన్నాడు ఇక్కడ బాగా పరిగెత్తి పరిగెత్తి వస్తే నాకు 7 నిమిషాలు టైం ఉండే సాయంత్రం ఆయన ఎలక్షన్ సభలు ఆ రోజు ఆ సభలో నేను చెప్పిన నేను ఎక్కువ మాట్లాడగానే ఒకటే మాట చెప్తా జగదీశ్వర రెడ్డి గారిని గెలిపేయండి ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండడు
మంత్రి అయితాడని ఒక మాట చెప్పిన జగదీశ్వర రెడ్డి గారిని మంత్రి చేసిన నేను. ఆయనను మంత్రి చేయడమే కాదు వందకు వంద శాతం సూర్యాపేట జిల్లా చేసి మీకు అప్పగిస్తా అని చెప్పిన నేను చేసిన నా బాధ్యత అయిపోయింది. సూర్యాపేట జిల్లా కూడా మనం చేసుకున్నాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తామని దయచేసి ఎలక్షన్లలో కాలు పడ్డది ఇప్పుడు ఎలక్షన్ల కాలు పడితే ఏమవుతుంది ఎన్నికలు రాగానే మన వరి కోతలు అయినప్పుడు పంట కాలాలు అక్కడ అడుక్కుంటూ వస్తారు కదా ఒకడు హార్మోన్ పట్టుకొని వస్తాడు ఒకడు మధ్యలో పట్టుకొని వస్తాడు కళ్ళాల కాడికి రారా వెనకటి నుంచి ఒకడు వచ్చి రాబోయి సందమామ అని పాట పాడతాడు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతారు ఇక ఎప్పుడు కానీ ఎలక్షన్ వస్తే ఈ సూర్యాపేట నుంచి నేను రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ ఉన్నా మీకు కూడా మనవి చేస్తూ ఉన్నా దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు ఇక్కడనే మీరు విడిచిపెట్టి పోవద్దు మీ గ్రామానికి పోయిన తర్వాత కేసీఆర్కి ఈ మాట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా అని మీరు గ్రామంలో చర్చ పెట్టాలి దయచేసి పది మందితో మాట్లాడాలి నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా ఎవరున్నారండి ఇక్కడ బరిలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఏమైనా కొత్త వాళ్ళా ఏమైనా ఆకుపసర తాగేస్తారా ఈ మధ్యలో ఒక్క అవకాశం ఏంటంటారు ఎన్ని అవకాశాలు ఇచ్చారు యాభై ఏండ్లు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు యాభై ఏండ్లు వాళ్ళ జన్మల ఎన్నడన్నా కేసీఆర్ కంటే రెండంతల దొడ్డుగున్నోళ్ళు ఇంకా పొడుగున్నోళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినరు ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయినరు ఎన్నడన్నా సూర్యాపేట మెడికల్ కాలేజ్ పెట్టాలి నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టాలి భువనగిరిలో మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి ఇవ్వడానికి ఆలోచన చేసిండా ఎన్నడన్నా చరిత్రలో మరి మళ్ళీ ఎందుకు వేయాలో ఓటు వాళ్ళకి నాకు అర్థం కాదు ఇలా నల్లగొండ పట్టణానికి వస్తే ఆడ మా భూపాల్ రెడ్డి పట్టుబట్టి నన్ను తీసుకుపోయి మున్సిపల్ మంత్రిని తీసుకుపోయి జిల్లా మంత్రిని తీసుకుపోయి నల్లగొండలో ఆ రోడ్ ఏంది ఆ వైభవం ఏంది ఆ కళాభారతి ఏంది ఎట్లా కనబడుతుంది నల్లగొండ కనబడుతుందా నల్లగొండ మునిపెట్లుండే ఇవాళ ఎట్లున్నది మరి ఈ ఆలోచన యాభై ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు చేయలే జిల్లాల మంత్రులు లేకుండా నాకన్నా పొడుగునోళ్ళు నాకన్నా దొడుగునోళ్ళే ఉండ్రి మంత్రులు ఎందుకు లేకుండా అప్పుడు ఎందుకు చేయలే ఒక్కనాడన్న రైతాంగం చనిపోతుంటే ఆపద్ బంధు అని పెట్టి యాభై వేలు మన ముఖాన కొడితే అవి కూడా వచ్చేటి కావు అది కూడా ఆరు నెలలు తిరిగితే పదివేలు ఇరవై వేలు చేతుల పెట్టి పంపించేది రైతుల కష్టాలు తీర్చాలి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి వాళ్ళకి కనీస మద్దతు ధర ఇప్పించాలి ఎన్నడన్నా యాభై ఏళ్ళ ఆలోచన చేసిండ్రా ఎట్లా చూసిండ్రు ప్రజలను రైతులను ఆఫీసుల ముందర పోతే కరిసినట్టు మాట్లాడి తరిమి కొట్టిండ్రు ఇవాళ మీరు ఒక్కటే విషయం ఆలోచన చేయాలి దయచేసి అగమాగం కావద్దు ఓటు రాగానే ఎలక్షన్ రాగానే గడబడి గడబడి కావద్దు మనకు కులం లేదు జాతి లేదు మతం లేదు అందరినీ కడుపులో పెట్టుకొని ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా కాపాడుకుంటూ పోతూ ఉన్నాం మన పరిస్థితి ఎట్టట్లా పెరిగితే అట్టట్ల పోతూ ఉన్నాం కళ్యాణ లక్ష్మి ప్రారంభించిన నాడు మొదలు యాభై ఒక్క వెయ్యి పెట్టుకున్నాం అప్పుడు మన పరిస్థితి మనకే తెలియదు తర్వాత లక్ష పదహారు రూపాయలు చేసుకున్నాం పెన్షన్ మొదలు పెడితే కూడా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నాం ముందు కానీ తర్వాత రెండు వేల పదహారు చేసుకున్నాం క్రమక్రమంగా సర్కారు నడిపించాలంటే ఏంది సంసారం నడిపించినట్టే ఉంటుంది మన ఇల్లువాకి ఎట్లా నడుతామో అది కూడా అట్లే ఉంటుంది అంగును బట్టి వంగును బట్టి వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కానీ యాభై ఏండ్ల రాజ్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చెప్తాను వాళ్ళ జన్మల వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఇవ్వలే ఐదు వందలు కూడా ఇవ్వలే ఏనాడు ఆలోచన చేయలే కేవలం రెండు వందలు మనం ముఖాన కొట్టిన కాంగ్రెసు మాకు శాంతి సీరి మేము నాలుగు వేలు ఇస్తామంటారు ఇలా వాళ్ళు పరిపాలించే ఛత్తీస్గఢ్ ఇస్తుండ్రా కర్ణాటకలు ఇస్తుండ్రా రాజస్థాన్ ఇస్తుండ్రా అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి కొన్ని నీచి ఉంటుందా అంటే ఏమన్నట్టు ఓటు గుద్దుకొని ఆయనతో మళ్ళీ మనల్ని గుద్దితే కింద పడితే మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళొచ్చే వారికి వెలిగాలిపోయిందంటే అవుతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది నాకు చెప్పరాదా నోరుగల నాకు లేదు నాలుక నాకు లేదా నాకు చెప్పరాదా వాడు నాలుగు ఇస్తా అంటే నేను ఐదు ఇస్తాను అనరాదా ఇదేమన్నా అర్రాస్ పాటనా కాదు కదా బాధ్యతతో బ్రహ్మాండంగా తీసుకొని పోవాలి అన్ని రావాలి అన్ని కలగాలి తప్పకుండా పెన్షన్ మనం కూడా పెంచుదాం నేను ప్రకటిస్తాను ముందు ముందు ఎంత పెంచుదాం ఎందుకంటే మనం అన్నము అంటే తప్పలే నేను ఒక మాట చెప్తా మీకు ఒకనాడు దంతాలపల్లి నుంచి అట్లా వాడి వస్తే
నేనే చెప్పినా ఈ దంతాలపల్లి రోడ్ ఏందో కానీ దంతాలు ఊసిపోయేటట్టున్నాయి అని గుంటలనే అని చెప్పి మాట్లాడాను నేను. ఇవాళ ఎంత మంచిగా రోడ్లు చేసుకున్నాం, ఎంత మంచిగా కాలువలు తెచ్చుకున్నాం. సూర్యాపేటలో తుంగతుర్తిలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఇవాళ లారీలు డీసీఎంలు ట్రాక్టర్లు గుంజుత దంగతలేవు, వడ్లు 2 నెలలు గుంజుతే కూడా దంగతలేవు. లక్ష్మి ఓలలాడుతున్నది. తుంగతుర్తిలో ఏ గ్రామానికి పోయినా, సూర్యాపేటలో పోయినా, కోదాడల మూత మండలానికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఎట్లా వచ్చినాయి ఆ నీళ్లు, ఎవరు తెచ్చిరా నీళ్లు, ఏ విధంగా వచ్చినాయి. ఒకనాడు కరెంటు మోటార్ కాలిపోతే మన బతికేముండే, తీరి తీరి జల్జల్ తీరి మనిషికి 3000 దిగినరా ట్రాన్స్ఫార్మర్ దేవాలే. ఇవాళ రైతును ఎవడన్నా ఎన్ని హెచ్పీలు పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు, యాడికెళ్ళి తీసుకుంటున్నావు నీళ్ళని అడిగే కోనాయనే కొడుకెవడన్నా ఉన్నాడా? 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎప్పుడన్నా చూసినావా? ఇవాళ ఏం మాట్లాడతారు, ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్. ఒక్కడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు, ఇంకేడేమో 3 గంటల కరెంటు చాలు ఉంటాడు. ఎత్తేసినారు అయిపోయింది. ఇప్పుడు కర్ణాటకలో మనం గెలిపించారు ప్రజలు, కాంగ్రెస్ని గెలిపించాను ఆయన ఎత్తేసారు కథం అయిపోయింది. బెంగళూరు సిటీలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు, గ్రామాలలో కూడా కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. 7 గంటలు కరెంటు ఇస్తే పొద్దున 3 గంటలు రాత్రి 4 గంటలు ఎందుకంటే మనం పడ్డ బాధనే ఇప్పుడు వాళ్ళు పడతా ఉన్నారు. పాములు గరుసుడు తేలి గరుసుడు చచ్చిపోవుడు ఇదంతా జరుగుతూ ఉంది. మళ్ళా గాగైతే మనకు కూడా రావన్నా, ఈ 24 గంటల కరెంటు ఇట్నే ఉండన్నా ఇట్లే ఉండాలి కదా.